క్రికెట్ చరిత్రలో విధ్వంసకర బ్యాట్స్మెన్ ఎవరంటే టక్కున అందరూ చెప్పే మొదటి పేరు వీరేంద్ర సెహ్వాగ్ ప్రత్యర్థి ఎవరైనా ఏ బంతి విసిరినా సెహ్వాగ్ స్టైలే సెపరేట్ మొదటి బంతికి బౌండరీ దాటాల్సిందా ఇలా దూకుడైన ఆట తీరుతో ప్రత్యర్థి బౌలర్లను బెంబెలెత్తించే సెహ్వాగ్ అప్పట్లో పాకిస్తాన్ బౌలర్ రాణా నవీద్ ఉల్ హుస్సేన్ కు చుక్కలు చూపించాడు ఈ పాక్ బౌలర్ సెహ్వాగ్ దెబ్బకు కేవలం రెండు బంతుల్లోనే ఇరవై ఒక్క పరుగులు సమర్పించుకున్నాడు ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో అదే అత్యంత చెత్త ఓవర్ కావడం గమనార్హం సరిగ్గా పదిహేడేళ్ల క్రితం మార్చి పదమూడు రెండు వేల నాలుగున భారత్ పాకిస్తాన్ మధ్య వన్డే మ్యాచ్ జరిగింది ఇన్నింగ్స్ పదకొండవ ఓవర్లో బౌలింగ్కు దిగాడు అయితే అప్పటికే సెహ్వాగ్ మంచి ఊపు మీదున్నాడు బౌలర్ ఎవరైనా కూడా వదలకుండా అందరినీ బెంబెలెత్తించాడు ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాలో తిరుగులేని ఓపెనర్ గా అదిరిపోయే బ్యాట్స్మెన్ గా టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించి జట్టుకు ఎన్నో మరుపురాని విజయాలను అందించిన బ్యాట్స్మెన్ గా నిలిచాడు వీరేంద్ర సెహ్వాగ్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక్కసారి మైదానంలోకి దిగాడంటే ఎంత దూకుడుగా ఆడతాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు సింగిల్స్ కాదు సిక్సర్లు ఫోర్లు మాత్రమే లక్ష్యంగా వీరేంద్ర సెహ్వాగ్ బరిలోకి దిగుతాడు తన ఆటతో తన ప్రదర్శనతో ఎప్పుడూ ప్రేక్షకుల్ని అబ్బురపరిచేవాడు వీరేంద్ర సెహ్వాగ్ కేవలం తన ఆటతో మాత్రమే కాదు ఇక తన దూకుడైన తో కూడా ఎప్పుడు వార్తల్లోనే నిలిచేవాడు ఇలా ఎన్నో ఏళ్ల పాటు టీమిండియాకు సేవలందించిన వీరేంద్ర సెహ్వాగ్ ప్రస్తుతం ఉన్న దిగ్గజ క్రికెటర్లలో ఒకరుగా కొనసాగుతున్నారు అయితే వీరేంద్ర ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అన్న విషయం తెలిసిందే ఎప్పటికప్పుడు ఆసక్తికర పోస్టులతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటారు ఇక ఇటీవల వీరేంద్ర సెహ్వాగ్ పెట్టిన పోస్ట్ కాస్త ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్ విశేషాలను గురించి ఇటీవల అభిమానులతో పంచుకున్నారాయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పాకిస్తాన్తో మ్యాచ్ జరిగింది ఆ సమయంలో నేను భారత్ తరపున తొలి వన్డే మ్యాచ్ ఆడుతున్నాను ఇక ఆ సమయంలో ఇక పాకిస్తాన్ క్రికెటర్లు నన్ను దూషించారు అంటూ వీరేంద్ర చెప్పుకొచ్చాడు ఆ సమయంలో నాకు ఇరవై ఒక్క సంవత్సరాలుంటాయి నేను బ్యాటింగ్ కు రాగానే అక్తర్ అఫ్రీది యూసుఫ్ తిట్టడం మొదలుపెట్టారు అసభ్య పదజాలాన్ని కూడా వాడారు అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు ఇక ఆ తర్వాత రెండు వేల మూడులో పాకిస్తాన్ భారత్ మధ్య జరిగిన మ్యాచ్లో ఏకంగా పాకిస్తాన్పై ట్రిపుల్ సెంచరీ చేసి ప్రతీకారం తీర్చుకున్నా అంటూ వీరేంద్ర సెహ్వాగ్ చెప్పు ఇప్పటికీ పాకిస్తాన్ భారత్ మ్యాచ్ అంటే చాలు రోమాలు నిక్కబుడుచుకుంటాయంటూ తెలిపారు వీరు